ఇప్పుడు జనరల్గా అంటే బయట జరిగే కొన్ని ఇప్పుడు మనం బయట కొన్ని ఎలక్షన్స్ కానివ్వండి ఇంకేంటి జరుగుతుంటాయి. ఇప్పుడు రామచిలక తోటి మనం ఎట్లయితే పంచాంగం చెప్పిస్తాము, మరి నిజంగా రేపటి రోజున వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని దీంతో కూడా చెప్పిస్తారు మీరు కొట్టియడం అట్లా ఉంటుంది కదా. అట్లా చెప్తా సార్, అట్లా కూడా చెప్తా. మరి ఇప్పుడు హుజరాబాద్ ఎలక్షన్లు జరుగుతున్నాయి, అక్కడ ఈటెల రాజేంద్ర గారు ఇంకా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అక్కడ పోటీ చేస్తున్నారు. మరి సరే హుజరాబాద్ లో టీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా, దీంతో మరి ఒకసారి చెప్పియండి. ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంది అంటావా, బీజేపీ గెలుస్తుంది అంటావా, టీఆర్ఎస్ గెలుస్తుంది అంటావా, ఏది గెలుస్తుంది, ఏది గెలిచేది, టీఆర్ఎస్ ఏనా కాంగ్రెస్? బీజేపీ కూడా ఉందంట. ఏం చెప్తలే కదా, ఇంకా దాని ట్రైనింగ్ తీసుకోలే కదా. ట్రైనింగ్ తీసుకుంటున్నా చెప్తున్నా, తీసుకుంటే చెప్తుంది అన్ని. మీ అంచనా ప్రకారంగా ఇప్పుడు ఈటెల రాజేందర్ ఆయన నియోజకవర్గం అంతా హుజరాబాదే. ఇప్పుడు మొన్న టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసిపోయిండు, ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాం, మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి, పోటీ చేస్తుండు. మరి ఈసారి అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ వెళ్తాంటవా, మరి అదే నియోజకవర్గంలో ఆయన సొంత నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఈటెల రాజేంద్ర గారు గెలుస్తారండి. ఈటెల రాజేంద్ర గారు గెలుస్తారు సార్. మాకైతే ఏది లేదు సార్, టీఆర్ఎస్ వచ్చిన మాకు ఈ వస్తే అన్ని వేపిస్తాం, అదే స్థితిని వేపిస్తాం అని ఎలక్షన్లలో వస్తారు, ఓట్లు వేపించుకుంటారు, ఆయన తవతల వాడతారు, ఏ చెప్పారు సార్? మీరు ఇట్లా ఊరుతారు కదా, దాంతో పాటలు ఒకసారి ఏదైనా పాట పాడతారా? ఇది మీరు చేసుకున్న మీరు సొంతగా ప్రిపేర్ చేసిందనే బుర్ర కాదు సార్, మేము సొంత కొనుక్కొచ్చింది సార్. ఇది ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారు ఈ పాటలు పాడడానికి? పాటలు పాడటానికి ఒక నెల రెండు నెలలు అయితే ప్రాక్టీస్ అవుతుంది సార్. ఇప్పుడు పాడిన పాట ఏంది? పాట అది ఉత్త పల్లవి ఏదో చిన్నది. ఇంకొక పాట పాడండి. ఏం పాట పాడాలంటే ఇంకొక రెండు పాటలు ఏమైనా పాడండి. ఈ గజ్జలు దేనికి కడతారు, ఎందుకు కడతారు? మీరు ఏదన్నా కోరిక కోరుకుంటారు సార్? ఏదన్నా కోరిక కోరుకున్న వాళ్ళు ఇట్లా గంటలు గజ్జలు కడతారు సార్. కోరిక తీరుతుంది కదా, కోరిక అనుకున్న వాళ్ళు అవి అట్లా కడతారు సార్. దీనికి గజ్జల మాత్రం గంటలు మాత్రం కోరిక కోరిక నిలవడం కోసం నెరవేరడం కోసం కడతారు. ఓకే, సో ఇప్పుడు ఈరోజు మరి మొత్తం ఎన్ని ఇళ్ళుకి ఎన్ని ఇళ్ళు అంటే ఎన్ని తీసు మీరు ఈ భిక్షం ఎత్తుకున్నారు మొత్తం ఈ పొద్దున్నుంచి? ఒక 200-300 ఇళ్ళు అడగచ్చు సార్. 200 ఇళ్ళు అంటే ఏస్టోళ్ళు వేస్తారు, ఏ నెలలో వేయరు సార్? పొద్దున ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతారు? 9 గంటలకు సార్. 9 గంటల నుంచి ఇప్పుడు దాకా దొరుకుతాం అయితే వెళ్ళిపోతాం సార్. దానికి మళ్ళీ మేత కావాలి కదా సార్. మళ్ళీ సాయంత్రం కూడా వెళ్తారా? వెళ్ళాం సార్. దీనికి పిండి మేత తెచ్చుకుంటూనే ఉంటాం. ఓన్లీ పొద్దున్నే పొద్దున్నే ఈ టైం వరకు దీపావళి వరకు చేస్తారు ఇట్లా? దీపావళి వరకు, సంక్రాంతి వరకు సార్. ఓకే, మళ్ళీ మీ ఊరికి మీరు వెళ్ళిపోతాం? ఊరికి వెళ్ళిపోతాం సార్. సో చూసారు కదా గంగిరెద్దులు వాళ్ళ అంటే వాళ్ళ కులవృత్తి కానివ్వండి, నిజంగా వాళ్ళ జీవన విధానం కానివ్వండి, పొద్దున్న లేస్తే. సో ఈ కోడిని తీసుకుని దీన్ని మంచిగా దీనికి అందంగా దీన్ని అచ్చీరలన్నీ కట్టి మంచిగా చక్కగా దీన్ని నీట్గా రెడీ చేసి దీన్ని తీసుకొని దాని గజ్జలు
కింద వాటికి కింద కాళ్ళకు కూడా గచ్చలు కట్టి ఇలా బుర్రా ఉంటది కదా అది ఊదుకుంటూ ఇంటి ఇంటికి వెళ్ళి వాళ్ళు భిక్షాటన చేస్తూ ఉంటారు. సో ఇలా ప్రతి పండగ అంటే దసరా కానీ దీపావళి సంక్రాంతి పండగ పండగ కూడా వీళ్ళు పండగ అయిపోయేదాకా కూడా వెళ్ళి వీళ్ళు భిక్షాటన వాళ్ళ కులవృత్తి కాబట్టి సో వాళ్ళు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటన చేస్తారు. సో అది మన గంగాధర వల్ల ఏంటి రియల్ లైఫ్ స్టోరీ. సో చూసారు కదా అంటే ఇలా అంటే వీళ్ళు మన అంటే కంప్లీట్గా మనం అనుకుంటాం మన ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో కాదు నాకు తెలిసి అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంటారు. అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళ కులవృత్తి ఇదే కాబట్టి సో ప్రతి పండగ టైంలో కూడా వెళ్ళి వీళ్ళు ఈ రకంగా భిక్షాటన చేస్తుంటారు. ఈరోజు దీని పేరు రాముడు సార్. సో రాముడికి మేము కూడా మీకు ఎంతో కొంత మేత కావాలి కాబట్టి సో మేము కూడా హెల్ప్ చేస్తున్నాం.